అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఇది వచ్చేసి శ్రావణ మొదటి శుక్రవారం రోజు ఈవినింగ్ షూట్ చేసినటువంటి బ్లాగ్ అండి. రెండో శుక్రవారం కూడా వచ్చేసింది కదా, ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఏంటి అనుకోవద్దు. కొంచెం నా బిజీ వర్క్స్ వల్ల అయితే నేను ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము. ఇంత అద్భుతంగా అలంకారం అయితే చేసి ఉన్నారండి. ఇక్కడ చూసారా, అమ్మవారిని అయితే ఊరేగింపు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అంటే పల్లకీ సేవలాగా అన్నమాట. చూసారు కదండి అమ్మవారు ఎంత చక్కగా ఊరేగింపు ఈ భక్తులతోటి చేయించుకుంటూ ఉంటుందో. ఇక్కడ వచ్చేసి ఉత్సవ విగ్రహానికైతే ఇలాగా డెకరేషన్ అనేది చేసి ఉన్నారండి. ఎక్కువైతే షూట్ చేయలేదు, కొంచెమే జస్ట్ షూట్ చేశాను. మీరు కూడా ఎవరైనా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునే వారైతే చక్కగా ఒక నమస్కారం అనేది చేసుకోండి. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు అయితే తప్పకుండా లభిస్తాయి. ఈ టెంపుల్ అనేది ఈ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కట్టడం వల్ల, అంటే ఓల్డ్ టెంపుల్ అనేది పడగొట్టేసి కట్టడం వల్ల అయితే పెయింటింగ్స్ కానీ, తర్వాత అక్కడ ఉండేటువంటి విగ్రహాలు కానీ, అసలు ఆ కళాకారుల నైపుణ్యాన్ని చాటి చెప్తున్నట్లుగా అయితే ఉంటుందండి ఈ టెంపుల్లో అయితే. ఈ విధంగా అమ్మవారి పల్లకీ సేవను ప్రతి ఒక్కరూ అయితే ఇలాగ తరిస్తూ ఉన్నారనమాట. ఇక నేను కూడా అయితే వీడియో చూస్తూ, సారీ అండి, వీడియో చేస్తూ నేను కూడా చూస్తూ రెండు విధాలుగా అయితే నేనైతే అమ్మవారిని చూస్తూ ఉన్నాను. ఇలాగా ఇక్కడైతే ఇక ఊరేగింపు జరుగుతూ ఉందండి. ఇక అయితే మధ్యలో కొద్దిసేపు కూర్చున్నానండి. ఇంటి దగ్గర నుంచి ఈ టెంపుల్ దగ్గరికి నడిచి వచ్చేసరికి కొంచెం కాళ్ళు లాగుతూ ఉన్నట్లుగా అయితే అనిపించేసి ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఇలా కొంతసేపు అయితే చైర్స్లో కూర్చున్నానమాట. ఇక్కడ టెంపుల్ బయట వచ్చేసి ఇక్కడ నాగశిల్లు అయితే ఇలా ఉన్నాయండి. ఇక్కడ చూసారా, చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా అగరత్తులు అవన్నీ వెలిగించి ఈ స్వామివారికి అయితే నమస్కారం అది చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇది వచ్చేసి ఆ తర్వాత సండే రోజు షూట్ చేస్తున్నటువంటి బ్లాగ్ అండి. సాటర్డే అయితే ఏం చేయలేదు. సండే వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ ఎమ్మి పూరి, దాంట్లోకి వచ్చేసి ఆలూ కర్రీ. వీడు చూసారా, పూరీలు అందరూ పొంగితే ఎంత ఇష్టపడతారో, వీడికి పూరి పొంగితే నచ్చదు. ఫింగర్ పెట్టి మరీ వద్దు 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 అని దాన్ని పొడిచి పొడిచి చంపేస్తూ ఉన్నాడనమాట. ఈసారి నేను కొత్తగా ఆలూ కర్రీలో టమాటా వేశానండి. నాకెందుకో టేస్ట్ అనేది అసలు నచ్చలేదు. చక్కగా ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి ఈ మూడు వేసిందే నాకైతే నచ్చింది. టమాటో వేస్తే కొంచెం ఆ పులుపు అనేది నాకు టేస్ట్ అనేది కొంచెం తేడా వచ్చినట్టుగా అయితే అనిపించింది. ఇక పిల్లలు ముందు రోజే చెప్పారండి పూరి కావాలి అని. ఇక్కడ యశ్వంత్ ముఖము ఇలాగ స్వెట్టింగ్ తోటి ఫుల్గా ఎందుకు నిండిపోయింది అనుకుంటున్నారు కదా. వాడు ఆ రోజు మార్నింగే ఇంటి దగ్గర ఉండేటువంటి పార్క్ దగ్గరికి వెళ్ళి టెన్నిస్ అయితే ఆడుకొని మంచి ఆకలి మీద వచ్చాడండి. ఇక వాడైతే పూరి అయితే తినేసాడు. ఇక తర్వాత బ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి ఆ తర్వాత సండే ఈవినింగ్ వాళ్ళ చెల్లెలకి సైకిల్ నేర్పించలేక వాడు తలగిక్కుంటున్నాడండి. ఎందుకంటే కీర్తనాకి అస్సలు సైకిల్ రానే రాదు. ఇప్పుడైతే 6th క్లాస్కి వచ్చేసింది. ఇక ఇప్పుడైనా సైకిల్ అనేది నేర్చుకోకపోతే కొంచెం ఆటో రానప్పుడు అట్లా ఇబ్బంది అవుతుందేమో. సరి నేర్పించుకుంటే తనకు కూడా ఒక సైకిల్ కొనిచ్చేసామంటే హ్యాపీగా తను సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా స్కూల్కి అన్న ఉద్దేశం మీద అయితే మేము ఎంతో కష్టపడి, అసలు ఫెడల్ మీద ఏ కాలు పెట్టాలి, నేల మీద ఏ కాలు పెట్టాలి అని ఎంత చెప్పినా కూడా అసలు ఆ బుర్రకి ఎక్కట్లేదు. ఇక అందుకే అయితే విసుగు పుట్టి ఆవిడగారు అలిగి ఇంట్లోకి వెళ్ళిపోయిందండి. చూపిస్తూ ఉన్నాను ఇలా కాలు పెట్టాలి, ఈ కాలు ఇటు సైడ్ ఇలా పెట్టాలి అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. వీడైతే పాపం
ఈ బుడి సైకిల్ మీద ఇంత పొడుగువాడు కూర్చునేసరికి అమ్మ తొడలు కూడా నొప్పులు వచ్చేసాయమ్మ తొక్కలేక అని చెప్పి అయితే అంటూ ఉన్నాడండి. వీడు విసుక్కుంటూ ఉన్నాడనమాట. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే ఏం చేయనమ్మా అని చెప్పి అయితే అంటూ ఉన్నాడు. ఇక అలిగింది కాస్త మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిందండి. నేను రోజు ఒక 10 మినిట్స్ అయితే సైక్లింగ్ నేర్చుకోమని చెప్తున్నాను. ఇక్కడ మా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకైతే చిన్న సైకిల్ అనేది ఉంది. ఇక తనకి హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తొక్కుకోవచ్చు అనని నేను అనుకుంటూ ఉంటే నిమిష నిమిషానికి అలగడం వెళ్ళిపోవడం అలగడం వెళ్ళిపోవడం ఇదే పని అన్నమాట. చూసారా, రోడ్లో కూడా డ్యాన్సులు వేస్తుందండి అలిగి. వాడు ఎంత ఓపిగ్గా అంత చిన్న సైకిల్ కూడా తొక్కి తొక్కి ఇలా తొక్కాలి ఇలా తొక్కాలని చూపిస్తూ ఉన్నా కూడా అబ్బే నారాయణ, ఒక్క రవ్వ సైకిల్ కూడా ఇక్కడి నుంచి అక్కడికి ఒక అంగుళం కూడా కదలట్లేదన్నమాట. కూర్చున్నది కూర్చుని దగ్గరే ఉందండి. ఇక ఏం చేయాలి చెప్పండి, అసలు మీరే తనకి ఎలా నేర్పించాలి. ఇక వాడైతే ఇక ఆ సైకిల్ ప్రోగ్రామ్ అవ్వట్లేదని చెప్పేసి అయితే ఇక ఇంట్లోకి వచ్చేసి ఇప్పుడు చక్కగా స్నానం అది చేసేసాడనమాట. ఇక్కడ ఈవిడైతే మళ్ళీ అలిగింది. ఈవిడ కూడా స్నానం చేసేసి ఈవిడ కూడా మళ్ళీ అలిగిందండి. ఎందుకు అలిగిందో ఏందో అయితే తెలీదు. ఆ టెక్స్ట్ బుక్స్కి కవర్స్ వేస్తూ ఉన్నాము. ఇదివరకు వేశారు కదా, మళ్ళీ ఏంటి అని చెప్పి అయితే అనుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ వచ్చేసాయి కదండి, ఇప్పుడు అవి ఇచ్చారనమాట. ఇక్కడ పేపర్ రోల్స్ మేము ఈసారి మొత్తం 10 తెచ్చామండి. చిన్నగా కూడా కాదు, 10 తెచ్చాము. అన్ని బుక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వీడు చూసారా, యశ్వంత్ క్రికెటర్స్ది స్టిక్కర్స్ తెచ్చుకున్నాడండి. ఇక్కడ ఈవిడేమో ఏదో తెచ్చుకుందండి, సంథింగ్ కార్టూన్ బొమ్మలో లేకపోతే ఏటో తెచ్చుకుంది. వీడేమో క్రికెటర్స్ తెచ్చుకున్నారు. ఇవి మాత్రం వీడియోలో చూపించడానికి టక్కున లేసి చూపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ వాడి వర్క్ వాడు చేసుకుంటూ ఉంటే ఇక్కడ నేను చేసే వర్క్ అయితే ఇక నేను చేస్తూ ఉన్నాను. ఇలాగా ఇలాగైతే నేను బుక్స్కి కవర్ అయితే వేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో వేస్తారు కదా. నేనైతే ఇలాగ ఫస్ట్ కరెక్ట్గా పెట్టుకుంటాను. ఈ ఫస్ట్ ఉండే గట్టిగా ఉండే ఫస్ట్ పేజీకి నీట్గా సర్దేసుకొని ఒక పిన్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ వేసేసుకుంటాను. ఆ తర్వాత ఈ మిడిల్లో ఉండే ఎక్స్ట్రా పార్ట్ అంతటిని కూడా కరెక్ట్గా బుక్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కట్ చేసేస్తానండి. కొంతమంది దీన్ని బుక్ ఓపెన్ చేసేసి లోపలికి ఫోల్డింగ్ చేస్తారు. కానీ ఓపెనింగ్ అయినప్పుడల్లా బుక్ ఒక్కొక్కసారి అది బయటకు వస్తూ ఉంటుందండి. ఇక అది కాక ఇది కవర్ కాబట్టి మనం ఇలా కట్ చేసినా కూడా ఇక మనకి ఎక్కడ ఓపెన్ కూడా కాదు, అంటే అక్కడి నుంచి మళ్ళీ చినిగిపోతుంది అన్న భయం కూడా ఉండదు కదండి. బహుశా ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. నేను నా వేలో నేను ఈ పని ఎలా చేస్తున్నానో మీకైతే సింపుల్గా చూపించేస్తూ ఉన్నానండి. ఇలాగ పిల్లలు ఎవరి పని వాళ్ళే చేసుకున్నారనుకోండి, కొంచెం పెద్దవాళ్ళకైతే చాలా శ్రమ తగ్గుతుంది. ఫస్ట్ టైము ఇచ్చిన బుక్స్ అయితే శ్రీజ వచ్చి మొత్తం వేసి ఇచ్చేసిందండి కీర్తనకి. ఇవి మళ్ళీ ఒక స్కూల్ తెరిచిన తర్వాత ఒక 15 డేస్కి మళ్ళీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇట్లాంటివన్నీ మళ్ళీ ఇచ్చారండి. ఇక వాటికైతే ఇక నేను కూర్చోకైతే తప్పలేదు. ఇక తనకి ఈ పని ఇద్దాము అంటే అవి పిచ్చి పిచ్చిగా వేసిందనుకోండి, ఇక నా చేత నాలుగు కుమ్మిచ్చుకుంటుంది అన్నమాట. అంటే కొత్త బుక్స్ నీట్గా వేయలేదు అనుకోండి, నాకు అసలు ఆ బుక్ పట్టుకోవడానికి కూడా అంత నచ్చదండి. నేను చిన్నప్పుడు కూడా ఏదైనా బుక్స్ కానీ తర్వాత బట్టలు కానీ వేసుకునేటువంటివి ఏదైనా, అంటే నేను నా చిన్న వయసులో నేను చేయగలిగే పనులు ఏవైనా కూడాను చాలా నీట్గా చేసుకునేదాన్ని, ఒక వేలో వెళ్ళిపోయేదాన్ని అండి. ఇవి నాకు ఎవ్వరూ పక్కన కూర్చోబెట్టి ఇలా చెయ్యి అలా చెయ్యి చెప్పిందైతే లేదు. నేను అన్నయ్య వేసుకుంటుంటే చూస్తానన్నమాట. ఇక దానికి ఏదైనా కొంచెం మాడిఫికేషన్ అనేది ఉంటే ఇక నేను దానికి తగ్గట్టయితే దాన్ని ఏదైనా కొంచెం మార్చుకొని చేసుకోవాలి అన్నట్లయితే అలాగైతే చేసేస్తాను. ఇక్కడ చూసారా కదండి, ఈ బుక్స్ మీద వీళ్ళు వైట్ నోట్స్లు అలాగని అట్లా ప్రింట్ చేసేసారు. చక్కగా ఏంటంటే వైట్ నోట్బుక్స్
తర్వాత రోళ్ల నోట్బుక్స్ ఇట్లాంటివన్నీ మెన్షన్ చేశారు కాబట్టి చాలా ఈజీగా ఉందన్నమాట. ఇదండి వాటి చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.